హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో పవన్ కళ్యాణ్ గారి ఉస్తాద్ భగత్ సింగ్ షూట్ మళ్ళీ రీస్టార్ట్ అయింది. సో ఇది విషయాన్ని హరీష్ శంకర్ గారు తన పోస్ట్ కూడా పెట్టారు. ఇంతకు మూవీ ఎలా ఉండబోతుంది, మూవీ స్టోరీ ఎలా ఉండబోతుంది, తెరి రీమేక్ అంటున్నారు కదా, మరి ఆ సినిమా స్టోరీని యాజ్ ఇట్ ఈస్ దించేస్తారా, కూడా మార్పులు చేస్తారా అన్న అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ డైరెక్టర్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు, వారి మాటలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే బాబు. సార్, పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్రకు 3 నెలలు బ్రేక్ ఇచ్చి మరి ఉస్తాద్ సినిమాకి టైం కేటాయించారు. సో ఈ విషయాన్ని డైరెక్టర్ హరీష్ శంకర్ గారు కూడా చెప్పారు, సినిమా షూట్ రీస్టార్ట్ అయింది అని. సో తెరి రీమేక్ అంటున్నారు సార్, మరి యాజ్ ఇట్ ఈస్ గా స్టోరీ ఉంటుందా, లేకుంటే మార్పులు ఏమైనా చేస్తారా సార్? అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి వారాహి ముందు వారాహి తర్వాత ఆయన జీవితం అబ్రప్ట్గా మారిపోయింది అన్నమాట. అప్పుడు ఈయన రాజకీయాల్లోకి వచ్చేస్తున్నాడు, పాపం అమాయకుడు ఏమైపోతాడు అన్నట్టు అనిపించేది. ఇప్పుడు అలా కాదు, ఇక్కడ ఆంధ్రదేశంలో రాజకీయ నాయకుడిగా కాకుండా భారతదేశంలోనే ఒక ముఖ్యమైన రాజకీయ నాయకుడిగా ప్రధానమంత్రి చేత కొనియాడబడ్డాడన్నమాట. అది గొప్పతనం. ఇప్పుడు ఇండియాలో ఇంతమంది క్రౌడ్ పుల్లర్లు అంటే ఇంతమంది ఇన్ని లక్షలాది మంది జనాన్ని రూపాయి ఖర్చు పెట్టకుండా ఏ నాయకుడు తీసుకొస్తాడరా అంటే పవన్ కళ్యాణ్ తీసుకొస్తాడనమాట. అది అయితే ఆయన మీద కొన్ని నిందలు లాంటివి కూడా వైసీపీ పార్టీ వాళ్ళు వేస్తున్నారు అమానుషంగా అన్నమాట. అదేమిటంటే మొన్న ఒకరోజు శాలరీ ఇవ్వమని ఒక వాడు ప్రపోజల్ పెట్టారు. ఒకరోజు శాలరీకి పవన్ కళ్యాణ్కి ఏ సంబంధం లేదు, అది కేవలం జనసేనలో ఉన్నటువంటి జన సైనికులు వీర మహిళలు వాళ్ళు తలపెట్టి చేసినటువంటి కార్యక్రమం అన్నమాట. ఇప్పుడు ఏం చేయాలంటే వాళ్ళు ఆ డబ్బుతో సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ ఏం చేయాలంటే తను కష్టపడిన డబ్బు పార్టీ పెట్టాలి, అదే చేస్తాడు. ఎందుకంటే మీరు కలెక్ట్ చేశారు కదా, నన్ను అడిగి మీరు కలెక్ట్ చేయలేదు, మీరు ఏదో మీ తాలూకు బాధ్యతగా మీరు కలెక్ట్ చేసుకున్నారు, పార్టీలు ఏదో ఖర్చు పెట్టుకుంటే అది తీసి పక్కన పెట్టండి. బట్ నేను ఎంతకాలం అంటే 10 సంవత్సరాలు పార్టీని పోషించాను, ఇంకో 4 మాసాలు పోషించలేనా, అంటే ఈ మిగతా కాలం పోషించడం కోసం ఈ 3 సినిమాలు చేస్తున్నాడు. ఈ 3 సినిమాలు 300 కోట్లు అంటే నెలకి 2 కోట్లు ఖర్చు అయిపోతున్నాయి. అంటే మామూలుగా నెలకు 2 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి అన్నమాట. ఆ ఖర్చు పెట్టుకోవాలి. ఇంకా ఎన్నాళ్ళు ఉన్నారు, ఇప్పుడు ఎలక్షన్ ముందు కొంచెం ఎలాగైనా ఎలక్షన్ డబ్బులు కావాలి కదా, క్యాన్వేసింగ్కి, పబ్లిసిటీకి, తర్వాత ఏమో ఇక్కడ ఫ్లెక్సీలకి, వాటికి అన్నిటికీ డబ్బులు కావాలి. అందువలన దానికి డబ్బులు సమకూర్చుకోవడం కోసం ఇప్పుడు అర్జెంటుగా సినిమాలో పడ్డాడన్నమాట. తర్వాత సినిమాలో పడిందే కాకుండా సినిమాలో అంటే ఆయన బాడీ లాంగ్వేజ్ తమిళనాడు కావచ్చు, తెలుగులో కావచ్చు, ఒక సినిమాకి జనం మధ్య దిగిందంటే ఆ సినిమా ఈయన తాలూకు వ్యక్తిత్వాన్ని తెలియజేయాలి అంతే కదా. అంటే పవన్ కళ్యాణ్ కానీ ముఖ్యమంత్రి అయినట్టయితే, పవన్ కళ్యాణ్ కానీ రాజకీయ నాయకుడు అయినట్టయితే ఇలాంటి గుణగణాలు కలిగి ఉంటాడు, ప్రజల్ని ఇంత బాగా చూసుకుంటాడు, ప్రజా సంక్షేమం కోసం ఇలా పాటుపడతాడు, వచ్చిన డబ్బులో పూర్తిగా డబ్బంతా ప్రజలకే ఖర్చు పెడతాడు, అవసరమైతే ఆ డబ్బే కాకుండా తను సంపాదిస్తున్న డబ్బు కూడా ప్రజలకు ఖర్చు పెడతాడు, ఇట్లాంటి ఇంప్రెషన్ కలిగించాలన్నమాట. అది అవసరం. ఇప్పుడు ఈరోజు ఒక అది మనం అంటే మునపటికి ఇప్పటికీ ఎంత తేడా వచ్చేసిందంటే, ఈరోజు పవన్ కళ్యాణ్కి అభిమానుల సంఖ్య మగవాళ్ళు ఎక్కువ ఆడవాళ్ళు ఎక్కువ అంటే నో డౌట్ మొత్తం 60-70% లేడీస్ వచ్చేసారు రోడ్డు మీదకి. మీకు ఏదైనా మగవాళ్ళు మనసు పెట్టిన దానికంటే ఆడవాళ్ళు మనసు పెట్టి గెలిపిద్దాం అనుకుంటే అదే నెరవేరుతుంది అన్నమాట. ఎందుకంటే ఆడవాళ్ళు ఒకసారి మనసు పెట్టి ఎలాగైనా పవన్ కళ్యాణ్ని గెలిపిద్దాం అనేటువంటి ఒక స్థిర నిర్ణయానికి వచ్చారంటే మాత్రం దాన్ని ఎవరూ ఆపలేరు. అంటే మీకు జగన్మోహన్ రెడ్డి కాదు కదా, ఎవరు వచ్చినప్పుడు కూడా ఆపలేరు అన్నమాట. ఆడవాళ్ళ ప్రబంధనం అలాగుంటుంది, ఆడవాళ్ళ తాలూకు అంటే సపోర్ట్ కూడా అలాగొచ్చింది కాబట్టి ఇక ముందు ఆయన కరెక్ట్గా ప్లాన్ చేసుకోవాలి.
తను మామూలు ఆంధ్ర వరకే ఆయన కాన్సన్ట్రేషన్ చేశాడు. ఆంధ్రలో కాన్సన్ట్రేషన్ ఏముంది, మోడీ ఆయన ఎవరు అమిత్ షా వాళ్ళు మనసు పెట్టాలి కానీ ఈజీగా అయిపోతాడు. ఆయన అమిత్ షా కూడా మోడీ కూడా చెప్పేశాడు చంద్రబాబు నాయుడుతో, నాయన నువ్వు ఇంకేమొద్దు, ముందు అక్కడ ఎవరు జగన్మోహన్ రెడ్డి గారిని లేకుండా మీరు చేసుకుంటే కొంచెం ఆంధ్ర బాగుపడుతుంది, మీరు చేయండి, 2.5 ఏళ్ళు మీరు చేయండి సీఎంగా, 2.5 ఏళ్ళు పవన్ కళ్యాణ్ చేస్తాడు, ఇప్పుడు ఆంధ్రదేశంలో కొత్త ముఖ్యమంత్రి తాలూకు అవసరం ఎంతైనా ఉంది, అందువలన ఆ సీఎం విషయంలో ఉన్నటువంటి చిన్న ఏదో ఒక డైలమా ఉంటే ఆ డైలమా తీర్చేశారు, దానికి ఖచ్చితంగా ఒప్పుకుంటేనే మిత్రపక్షంగా ఉంటుంది, లేకపోతే ఏం చేయాలో చేస్తాడు. అంటే మోదీ అమిత్ షా ఈరోజు చేయాలనుకుంటే ఏమైనా చేయగలమాట, గెలిపించాలనుకుంటే పవన్ కళ్యాణ్ని గెలిపించేస్తారు, పెద్ద సమస్య ఏం కాదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ దగ్గర డబ్బులు లేవు కానీ మోడీ దగ్గర డబ్బులు లేవు, పవన్ కళ్యాణ్కి 60 ఎన్నో సీట్లు వస్తే ఓ 10 సీట్లు ఈజీగా గెలిపించేస్తాడు. ఆయన ఆయన తలుచుకుంటే గెలిపించగలమాట. ఇప్పుడు ఇంతకీ చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ జనంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి కావలసిన 3 సినిమాల్ని కూడా ప్లాన్ చేసుకొని 3 సినిమాల్లో కూడా ఆయన తాలూకు ఐడియాలజీని ప్రజలకి తెలిసేలాగా చేయాలి. ఇది ఒక్కొక్క సినిమాల్లో చేస్తూ సినిమాలు చేస్తే సినిమాల ద్వారా వచ్చిన డబ్బు ప్రజలకు ఖర్చు పెడుతూ అలాగే మళ్ళీ సినిమాలు చేస్తూ ఆ సినిమాల ద్వారా తన మనసులో ఏముందో తన ఐడియాలజీ ఏమిటో అది ప్రజలకు చెప్తూ మళ్ళీ ఆ సినిమా ద్వారా వచ్చిన డబ్బంతా క్యాన్వాసింగ్కి వీటికి ఖర్చు పెట్టుకుంటూ ఇలాగ 3 సినిమాలు 3 డిఫరెంట్ మోడల్స్లో కథ తయారు చేసుకొని సినిమాలు ప్రజల మధ్య తీసుకెళ్తూ ప్రజలనేమో ఏదో విధంగా ఆదుకుంటూ తరచుగా ఎన్నికలకు వెళ్ళినట్టయితే డెఫినెట్గా పవన్ కళ్యాణ్ అనుకున్నటువంటి ఆ లక్ష్యం నెరవేరుతుంది. అది అర్థమైందా? ఇక్కడ మన ఉస్తాద్ సినిమా కానీ హరిహర వీరమల్లు సినిమా కానీ ఇంకొక సినిమా కానీ ఇది కేవలం ప్రజలకి అనుకూలంగా ఉండేది, ప్రజలకు ఉపయుక్తంగా ఉండేది, ఈ సినిమాలే వస్తాయి. ఈ మధ్యకాలంలో నేను మామూలుగా ఎవరి మీద నేను డిపెండ్ లేను, నేను కాదు నా తాలూకు డబ్బుతో నేను ప్రజలకు ఖర్చు పెడుతున్నాను, ఎందుకంటే అక్కడే కదా ప్రజలందరూ పడ్డారు, పాపం ఆయన సొంత డబ్బు ఖర్చు పెడుతున్నాడమ్మా, కౌలు రైతు కూలీలు ఆత్మహత్య చేసుకుంటే ఆ కుటుంబానికి ఆయన సొంత డబ్బు ఖర్చు పెడుతున్నాడు అని చెప్పేసి అనుకుంటున్నప్పుడు అది అంటే ప్రజల్లో మంచి పేరు తీసుకొచ్చింది అన్నమాట, అది చాలా గొప్ప పేరు తీసుకొచ్చింది. కాబట్టి ఈరోజు పవన్ కళ్యాణ్కి ఎలాగుంది, పవన్ కళ్యాణ్ని కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించింది, అది కేంద్ర గుర్తించింది, నెక్స్ట్ 13 రాష్ట్రాలకు ఆయన్ని కన్వేయర్గా పెట్టబోతున్నారు అన్నమాట. అది దాన్ని ప్రతిపక్షాలు ఏమో కొంతమంది వద్దని చెప్పారు, ఒక మన ఆంధ్ర వాళ్ళకి ఎవరికైనా సరే ఆ పట్టం కట్టాలన్నా ఆంధ్ర వాళ్ళకి ఏదైనా కొంచెం పెద్ద పదవులు ఇవ్వాలంటే మిగతా వాళ్ళు ఊరుకోరు. అయినప్పుడు కూడా మోడీకి బాగా సహకరించ బట్టి, మోడీకి బాగా పవన్ కళ్యాణ్ అంటే ఇంట్రెస్ట్ ఉండబట్టి ఈ విధంగా ఆయన్ని తీర్చిదిద్దుతున్నారు అన్నమాట. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ సినిమాలన్నీ ప్రజానురంజకంగా ఉంటాయి, పవన్ కళ్యాణ్ సినిమాలో వచ్చిన డబ్బులు ప్రజలకే ఖర్చు పెడతాడు, పవన్ కళ్యాణ్ తప్పకుండా ఆంధ్రదేశంలోనే కాకుండా మొత్తం దేశం మొత్తం కేంద్ర ప్రభుత్వంలో కూడా ఒక లీడింగ్ నాయకుడిగా మాత్రం పేరు తెచ్చుకుంటాడు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.